సార్ నమస్తే సార్. నమస్తే గురుప్రసాద్ గారు, ప్రతిరోజు రకరకాల కంపెనీలకి సంబంధించిన రకరకాల న్యూస్లు అనేవి బయటకు వస్తూ ఉంటాయి. సో ఆ న్యూస్ గురించి మార్కెట్ వర్గాలు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా, మరి ఈ న్యూస్ అన్నింటినీ కూడా మార్కెట్ అనేది ఫాలో అప్ చేసుకుంటుందా, ఫాలో అవుతుందా, అసలు ఏం జరుగుతుంది మార్కెట్ కూడా అంటే వీటి గురించి ఏదన్నా విశ్లేషణ చేసుకుంటుందా ఇలాంటి వార్తల గురించి? ఖచ్చితంగా మంచి ప్రశ్న సార్. మార్కెట్లో న్యూస్ అనేది ఎప్పుడు వస్తుంది. న్యూస్ రాకుండా, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మార్కెట్ ఇన్ఫర్మేషన్ న్యూసెస్ లేకపోతే మార్కెట్లో ఆ ఫ్లక్చువేషన్సే జరగదు. ఎందుకంటే ఇమ్మీడియట్గా చూడండి, ఏదో ఒక మంచి న్యూస్ వస్తుంది, ఇంత ఆర్డర్ వచ్చింది అని న్యూస్ వస్తుంది, ఆ స్టాక్ వచ్చి ఇమ్మీడియట్గా ఒక 10% పెరుగుతుంది అంటే ఆ క్షణం వరకు. బట్ ఇక్కడ చాలా డీప్గా థింక్ చేయాల్సింది ఒకటి ఉంది. మార్కెట్ న్యూస్ ఒక ప్యారలల్గా వెళ్తుంది, టెక్నికల్ ఒక ప్యారలల్గా వెళ్తుంది. అంటే నేను చెప్పేది టెక్నికల్స్ మార్కెట్లో ముందుగానే ఆ న్యూస్ రాకముందే టెక్నికల్లో ఒక బై సిగ్నల్ 100% వచ్చి ఉంటుంది. ఇది ఎవరికీ తెలియదు, ఇది అడ్వాన్స్గా ట్రేడ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలియదు, సారీ తెలుస్తుంది. ఎందుకంటే ఆ మాట అంటున్నాను చూడండి, మార్కెట్ అంటే ట్రేడింగ్ అడ్వాన్స్గా చేసే వాళ్ళకి, టెక్నికల్ చేసే వాళ్ళకి న్యూస్ గురించి అసలు పట్టించుకోరు వాళ్ళు. వాళ్ళకి న్యూస్తో సంబంధమే లేదు, ఓన్లీ ఫండమెంటల్స్ చూస్తారు. చూడండి, ఫండమెంటల్స్ రెగ్యులర్గా న్యూస్ చూసే నేను సంపాదించాలి అని కొంతమంది ఉంటారు. అది చాలా డేంజర్ ఇది. ఎందుకంటే చూడండి, ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, ఛానల్స్లో ఈ స్టాక్స్ వాళ్ళు న్యూస్ ఇస్తారు, అవన్నీ న్యూస్ బేస్ టోటల్గా. వీళ్ళు ఏం చేస్తారంటే స్టాక్ వచ్చిందా న్యూస్ ఎవరో చెప్పారు కొనేస్తాం, బట్ దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, రియల్గా టెక్నికల్గా బై సిగ్నల్ ఉందా, ఏదైనా ఇక్కడ బై చేయొచ్చా, రెసిస్టెన్స్ ఉందా, ఏంటి ఎక్కడ ఏంటి ఎంతవరకు వెళ్ళొచ్చు, అవన్నీ వాళ్ళు ఆలోచించరు అంటే. బట్ ఇది తప్పదండి, ఈ మార్కెట్లో కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఇనిషియల్ డేస్లో న్యూస్ చూసే చేస్తారు. ఇక వాళ్ళు వాళ్ళకి వేరే దారి లేదు. ఇంకోటి, ఈ న్యూస్ కూడా జనరల్గా మన వాళ్ళు చెప్తారు కదా, ఏదైనా జరిగిందంటే ఎంతసేపు ఏడుస్తావురా అంటారు. ఈ న్యూస్ కూడా అంతే, వచ్చిందంటే ఒక 10 నిమిషాలు దానికోసం, తర్వాత అది టెక్నికల్ ఫాలో అయ్యి వెళ్ళిపోతూ ఉండాల్సిందే న్యూస్ కోసం. సార్, ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ ఒక కంపెనీలో వచ్చింది, ఏదో వాళ్ళ ఆర్డర్స్ పోయిందని వచ్చింది, ఆ స్టాక్ ఏమవుతుందంటే 5% డిప్ అవుతుంది. రేపు ఆ న్యూస్ పట్టించుకోదు, రేపు 10% పెరుగుతుంది. అప్పుడు రేపు దేనివల్ల పెరిగింది? టెక్నికల్ వల్ల పెరిగింది. కాబట్టి న్యూస్ వచ్చి ఆ టైంకే, ఆ టైమింగ్ ప్రభావితానికే న్యూస్ అనేది. బట్ 100% న్యూస్ బేస్ ఫాలో చేసే జరగదు. టెక్నికల్ ఫాలో అవుతుంది, న్యూస్ వచ్చి అదే చెప్తాను కదా సార్ ఒక 30% సార్, మిగతా 70% వచ్చి టెక్నికల్స్లోనే జరుగుతుంది. ఇది ఇది చాలామందికి తెలియాలి, ఇది ఎందుకంటే చాలామందికి తెలియదు. చాలామంది 100% న్యూసే అనుకుంటారు. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ స్టాక్ ఉంది, ఏదో ఒక కంపెనీ ఎక్స్ కంపెనీ, వాళ్ళు ఈ క్వార్టర్ రిజల్ట్స్ బాగా చేశారు, వీళ్ళు స్టాక్ కొంటారు. కొన్న తర్వాత ఆ స్టాక్ వచ్చి డిక్లైన్ అవుతూ వస్తూ ఉంటుంది, అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే ఏంటి కంపెనీ రిజల్ట్స్ బాగుంది మరి స్టాక్ ఎందుకు దిగుతుంది అని అడుగుతారు. అప్పుడు టెక్నికల్ యాజ్ పర్ టెక్నికల్ వచ్చి ఒక కరెక్షన్ రావాలి, స్టాక్ వచ్చి ఆల్రెడీ బాగా పెరిగిపోయింది, మనోళ్ళు ఏం చేస్తారు రిజల్ట్స్ వచ్చిన తర్వాత బాగా రిజల్ట్స్ వచ్చిందని కొంటారు, ఆల్రెడీ పెరిగిపోయింది అక్కడి నుంచి ఒక కరెక్షన్ జరుగుద్ది, మనోళ్ళు ఏం చేస్తారంటే ఇక ఐలో కొనేసి కామ్గా కూర్చో ఉంటారు. ఇలాంటి ఈ టెక్నికల్ ఎన్నో, అంటే ఎలా చెప్పాలంటే ఎలుక పిల్లి కదా ఆ టైపు కొట్టుకుంటారనమాట టెక్నికల్స్ ఫండమెంటల్స్. కాబట్టి నా వరకు నేను క్లియర్గా ఒకటే చెప్తాను సార్, ఫండమెంటల్స్ వచ్చి మీరు కంప్లీట్గా చూడకూడదు, ఒక ఓన్లీ 30% చూడాలి.
మిగతా 70% వచ్చి టెక్నికల్స్ చూడాలి. ఈ రెండు మెర్జ్ చేసి చూడాలి, ఒకదాని మీద స్టిక్ అయి ఉండకూడదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎస్ బ్యాంక్ ఉంది. ఎస్ బ్యాంక్ ఏమైంది? ఫండమెంటల్లీ మంచి స్ట్రాంగ్ అని అన్నారు కదా, క్వార్టర్ క్వార్టర్ మంచి రిజల్ట్స్ ఇచ్చారు కదా. అప్పుడు ఆ ఇన్సైడ్ ఏదో జరిగింది కదా, అది దేంట్లో తెలుస్తుంది? యాజ్ పర్ టెక్నికల్లో మనకు తెలుస్తుంది, ఓ ఇక్కడ షార్ట్ వచ్చింది, ఇక్కడ ఎగ్జిట్, ఈ స్టాక్లో ఉండకూడదు అని టెక్నికల్ పీపుల్స్కి తెలుస్తుంది. బట్ ఇదే ఫండమెంటల్స్ చేసేవాళ్ళు, ఎస్ బ్యాంక్ ఇట్స్ గుడ్ కంపెనీ, మంచి కంపెనీ, ఇంకా బాగా వెళ్తుంది అని దిగుతుంటే కొంటూనే ఉంటారు, దిగుతుంటే ఇంకా కొంటారు. ఓకే, ఇలా డిఫరెన్సెస్లో. బట్ ప్యూర్లీ టెక్నికల్ ఇట్స్ అ వెరీ వెరీ వండర్ఫుల్ సార్, నా అనుభవంతో చెప్తున్నాను. మన డబ్బులు పోయినా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది, బట్ ఫండమెంటల్స్ చేసేటప్పుడు 100% ఒక గ్యారంటీ లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.